లక్ష్మీపూర్ గ్రామం దేశానికే ఆదర్శమని, గ్రామ రైతుల చైతన్యం స్ఫూర్తిదాయకమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపీ కవిత అన్నారు. శనివారం జగిత్యాల మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, అలాగే 7 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవితతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, అలాగే రైతు సంక్షేమము సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 1000 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీము భారత్, కేసీఆర్ కిట్, రైతు రుణమాఫీ, పంటల బీమా పథకం, పంటలకు 4000 రూపాయల చొప్పున పెట్టుబడి అందించే బృహత్తర కార్యక్రమాలతో పాటు ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ లాంటి పథకాలు ప్రజల ముంగిట్లో నిలిపేందుకు కృషి చేస్తుందని అన్నారు. లక్ష్మీపూర్ రైతుల చైతన్యం రాష్ట్రానికే కాక దేశానికే ఆదర్శమని, అందుకే లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్ల రూపాయలతో నిర్మాణం తలపెట్టిన సీడ్ ప్రాసెసింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశామని అన్నారు. గడిచిన 4 ఏళ్లలో పలు సంక్షేమ అభివృద్ధి పనులకు 17 కోట్ల రూపాయలు ఒక్క లక్ష్మీపూర్ గ్రామానికి కేటాయించామని, 10 ఏళ్లలో కూడా ఇన్ని కోట్లు ఏనాడు ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి, ప్రజల సంక్షేమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని, లక్ష్మీపూర్ గ్రామంలో 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరుతో పాటు 250 కుట్టుమిషన్లు పంపిణీ చేస్తామని, అలాగే కుల సంఘాలకు సీసీ రోడ్ల నిర్మాణాలను నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జీవన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ, రాష్ట ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, ఎస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు, మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీటీసీ నాగలక్ష్మి, ఎంపీపీ శారద, ఏఎంసీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, సర్పంచ్ పన్నాల సరితతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా తిమ్మాపూర్, జగిత్యాల, మోతిశివార్ల గల కల్లుగీత పారిశ్రామిక సంఘాల వద్ద గల ఎల్లమ్మ ఆలయాన్ని చేరుకుని ఎంపీ కవిత మొక్కులు చెల్లించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. బాబురెడ్డి ఇక్కడ చేరుస్తున్నాయి వేదికకు కుడివైపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సమన్వయ సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. హైలీ వెంకటేశ్వరరావు గారికి, మన గోపి గారికి చుట్టూ. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మరి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుందో అని ఒక ఆందోళన మంచి ప్రవీణ్ గలంలో విందాం. కరువన్న దింకని గంటువుల దాగనున్నదో, ఆ
గ్రామ శాఖ అధ్యక్షుడైనటువంటి మహేందర్ రెడ్డి గారిని గౌరవనీయులు రాష్ట్ర గ్రామ శాఖ అధ్యక్షుడైనటువంటి మహేందర్ రెడ్డి గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తారు. గ్రామ శాఖ అధ్యక్షుడిని జక్యాల్ టౌన్ గౌరవనీయులు రాష్ట్ర మార్పిటల్ చైర్మన్ గారు, అలాగే ఆత్మ చైర్మన్ గారిని, సంఘం అధ్యక్షులైనటువంటి గ్రామ శాఖ లక్ష్మీపూర్ వెల్మ మల్లారెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎడమల రవీందర్ రెడ్డి గారిని, డిసిసి చైర్మన్ గారిని వేధిస్తున్నాం. దయచేసి అందరు లేవాలండి, ఇది మన కార్యక్రమం. ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి లేచి వారికి కేటాయించినటువంటి సీట్లలో వారిని కూర్చోనివ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి ప్రియతమ మిత్రుడు, మన మాజీ మంత్రివర్, మరి ముఖ్యంగా మేమంతా కలిసి పెద్దలు కార్యక్రమం ఈనాడు వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా పోరాడి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు మార్క్ ఫండ్ చైర్మన్ గా చేశారు. వారు గతంలో కూడా ఈ గ్రామాలకు రావడం జరిగింది. ఈ రోజు కూడా వచ్చినందుకు వారికి బాపరెడ్డి గారికి ప్రత్యేకంగా దానివల్ల గౌరవ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా, మన జగిత్యాల జిల్లాలోని అత్యంత ఆదర్శవంతమైన అభ్యుదయమైన గ్రామం మన లక్ష్మీపూర్ లో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే విత్తన శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన గౌరవ మంత్రి వర్యులు, తెలంగాణ ముందు బిడ్డ రైతు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అర్జునుడు అయితే వీరు భీముడు లాగా వారి వెంట ఉంటూ రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తున్న మన పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి. మనందరికీ తెలుసు అభ్యుదయ గ్రామం ఆదర్శ రైతున్న గ్రామం. కూలింగ్ గాలి చేయించుకునే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ రెక్కల పైన వాళ్ళు నిలబడి ఇవాళ వాళ్ళ సంఘ స్థలాన్ని కానీ బోధాలు కానీ నిర్మించుకొని సంఘటితంగా ఉంటున్న గ్రామం లక్ష్మీపూర్ గ్రామాన్ని తీసుకొని ఇక్కడ రైతులు ఇక్కడ విత్తనం నేను తయారు చేసుకుంటున్నాను సార్, మీరు రావాలని కోరుతున్నాడు, నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే విత్తన శుద్ధి కర్మాగారం శంకుస్థాపన చేస్తున్న పేపర్ చదవగానే నేను గౌరవ ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఎంపీ గారు ఆ వెంటనే గతంలో పార్టీ కృషి చేస్తూ ఉంటే ప్రభుత్వం చేసే పనులకు మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులకు ఆకర్షితులై ఎంతో మంది కార్యకర్తలు ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో పార్టీల నుంచి కూడా వచ్చి మన టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది యువకులు ఏనాడు ఏ పార్టీకి అనుబంధంగా లేని వాళ్ళు, మహిళలు, అక్క చెల్లెలు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఈరోజు ప్రభుత్వం మళ్ళీ పార్టీలో ఉండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఈ కాలక్రమేణా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ తరఫున నాన్ను ఇక్కడ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు. మరి కవితక్క మనం చేస్తామంటే కొందరు అధికారులు కూడా అడ్డం పెట్టారు, ఈ స్థలం మనకి రాదు, ఆ స్థలం మనకి రాదు. ఎంపీ గారు ఒక మాట ఈ రైతుకు నాకు చెప్పింది, నేను వారికి చెప్పింది, సంజయ్ అని చెప్పిందంటే కరెక్ట్ అని చెప్తాననే ఒక నమ్మకం వారికి ఉండడం వల్ల ఇవాళ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాజెక్టు రావడం. మరి వారి నమ్మకాన్ని బొమ్మ కలగజేయకుండా వారికి ఎక్కడ చెడ్డ పేరు రానియకుండా మీతో మమే కబాయ్ మీతో చేస్తున్న కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ పరిష్కారం కూడా చేస్తున్నారు. బోలా శంకరుడు కొన్ని నిధులలో మనకి ఇవ్వాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా మన సానుకూలంగా స్పందించారు. ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రవేశపెడితే యూపీఏ ప్రభుత్వం అమలు చేసి ఇప్పుడు పోయి పైసలు ఇస్తారు, జబ్బలు అన్ని దాచుకుంటారు, గొంతం తెగిపెట్టకు మాట్లాడతారు. నేను పోయి అడిగిన వాళ్ళని మాదేముంది దీంట్లో సంబంధం, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మా ఎంపీ గారు ఈ కోసం హోం మంత్రి దగ్గరికి వెళ్ళడం వల్లనే ఇలా వాళ్ళకు రాష్ట్రపతి నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది, అది కూడా మళ్ళీ కోట్ల కేసేసింది. ఇక్కడ కొంత ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్య అతిథులు, మన యావత్ తెలంగాణ వ్యాపితంగా కూడా తెలంగాణను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అక్క కవితక్క గారు చేస్తున్నటువంటి మంచి పనులకి మీ అందరి సహాయ సహకారాలు సపోర్ట్ ఉంటే ఇంకా మాకు ధైర్యం ఉంటది.
ఇంకా మాకు చేయాలనేటువంటి ఆతృత ఉంటది. కాబట్టి అప్పుడు ఎట్లయితే సపోర్ట్ గా ఉండి వెనువెంటే ఉండి మీ అందరి సహకారంతో సాధించుకున్నామో ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధిలో మీ అందరి సహకారాలతో మీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే సంజయ్ గారు అనేక పర్యాయాలు అడిగిన మీద మంత్రి గారు మా అధికారులందరినీ పిలిచి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా చెప్పడం, వెంటనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ ప్రాంతం చూసాం, వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా కనపడతా ఉంది. వరి పొలాలు మనకు బ్రహ్మాండంగా కనపడ్డాయి, ప్రక్కనే పసుపు బ్రహ్మాండంగా పంటలు వేస్తా ఉన్నారని మిత్రులు చాలా మంది ఇక్కడ చెప్తా ఉన్నారు. అందుకని ఇక్కడ అన్ని పంటలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్ తప్పకుండా జగిత్యాలలో అనతి కాలంలోనే తప్పకుండా అభివృద్ధి చెందుతుందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. సామాన్యమైనటువంటి మాట కాదు అని మనం గుర్తించాలా. అందుకని జనాభాలో సగభాగం ఉన్న మీ ఉద్ధరణ కోసం చాలా మంది సోదరి మనులు ఉన్నారు, అందరూ మాట్లాడతారు. మీ ఉద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సాగే కార్యక్రమాలకి మనం అందరం అండగా నిలుద్దాం. నిజమైనటువంటి కలని సాకారం చేసుకుందాం. నిజంగా బంగారు తెలంగాణ ఏర్పాటులో మనం అందరం ప్రముఖ పాత్ర వహిద్దాం. కేసీఆర్ గారికి అండగా ఉందాం, ఈ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ, అట్లాగే ఇప్పుడు ఏర్పాటు ఇట్లాగే కాదు అన్ని జిల్లాల్లో కూడా తప్పకుండా మా సీడ్ ప్రొడక్షన్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ నేతలే ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఒకటికి అభివృద్ధి, మరొకటికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇయ్యే హామీలను కూడా నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి నేను ప్రాధాన్య వందనం చేస్తాను. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఎలాంటి బాధ ఉండొద్దన్న ఆలోచనతో ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏ దేశంలోని విధంగా నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో చూసినట్టయితే పంట పండించడం ఎంత కష్టమో పంట అమ్ముకోవడం అంత కష్టం ఉండే, అమ్మిన డబ్బులకు చెప్పులు అరిగేదాకా బ్యాంకులో చుట్టూ తిరుగుతూ ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎలాంటి కష్టం కావద్దని ఆలోచనతో ఎప్పుడైతే రైతు పంట పండిస్తాడో మార్కెట్ ధర లేనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయని వారు చెప్పడం జరిగింది. గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన వారం రోజుల లోపలనే డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా రైతుకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసే మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కైతా. ఈ ఎంపీ గారు కూడా ఇదే ఊరు, మా జడిపించే మా గ్రామస్తులే కాక మంచి మిత్రుడు. అయితే ఈ ప్రోటోకాల్ అవన్నీ కాదు, మా మేడం గారు ఎప్పుడు వచ్చినా తప్పనిసరి రావడం మా బాధ్యత పెట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైనా మీ తరఫున మాట్లాడే అవకాశం వస్తుందని నా కోరిక అంతకుముందు ఎంపీ గారు విన్నట్టున్నారు. ఈ నీళ్లు ఈ చెరువును నింపించండి. ఎప్పుడు మన అవకాశం వచ్చినప్పుడు ఎల్లకాలం ఉన్నటువంటి చేయాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ, ఈ ప్రోగ్రాం తర్వాత మా ప్రోగ్రాం ఉంది, అందుకే నేను కూడా పత్రికా ప్రజలను ఇతరులను రైతులను అందరూ కూడా పిలిచి రావాల్సింది కోరుతున్నాను. అలాగే మా మంత్రి గారు కూడా రావాల్సిందిగా కోరుతూ, అలాగే ఎన్నో రకాల సంక్షేమ పథకాల కోసం మన కేసీఆర్ గారు ఈ రైతు బాంధవుల కోసం రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినారు. దానితో చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా రైతుల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ కార్మిక సంఘం ఉంది, ఇప్పుడు రైతుల సమన్వయ సంఘం ఉండి బాగా యూనిట్ చేసి చాలా అందరికీ గిట్టుబాటు ధర చేసే పరిస్థితి ఉంది. లాస్ట్లో ఈ సీడ్స్ వల్ల లక్ష్మీపురం కాదు ఈ జిల్లా ప్రాంతంలో ఏరియా ప్రాంతంలో చాలా బాగుపడుతుంది. ఎందుకంటే గతంలో పూర్వ కరీంనగర్ జిల్లాలో మనకు వరి సీడ్స్ బాగుంది. అలాగే ఇప్పుడు ఈ సీడ్స్ రావడం వల్ల లక్ష్మీపురంలో చాలా వరకు అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అని దానికి మనం అందరి తరఫున ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించి వాళ్ళ నీళ్ళ గురించి కానీ
విత్తనాల గురించి కానీ ఈ పెట్టుబడుల గురించి కానీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఇవాళ ఇతర పార్టీలు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అనేక రకాల ఆలోచనలతో మనకు వచ్చి మన దగ్గరకు వచ్చి మద్దపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సోదర సోదరి మందారా ఒకటే మీకు విన్నపం చేస్తా ఉన్నాను, మన గురించి అహర్నిశలు ఆలోచించి పనిచేసే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆదరణతో ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ళు రాజకీయంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. 2019లో ఖచ్చితంగా మన ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇంకా 2 పెద్ద విషయాలు ఈ ప్రభుత్వం చేయబోతున్న విషయం కూడా మేము ముందుస్తా ఉన్నది. ఒకటి వైద్యం, ఒకటి విద్య. ఇవన్నీ ఎన్ని ఉన్నా మన ఆరోగ్యం బాగలేనట్టయితే ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా దండగానే ఆలోచనతోని. విద్య ఒకటి, విద్య ఉంటే చదువు ఉంటే చదువుకున్నోడు ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళపైన వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలను కూడా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మన ముందుకు తీసుకొచ్చి మన స్థితిగతులను మన జీవితాలను బాగుపరచడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు కేసీఆర్ గారి పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అనే విషయం మీరు మరవకూడదని తెలియజేస్తూ పెద్దలు ఇంకా విషయాలన్నీ కూడా మీ ముందుస్తారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తిరిగి మనం ఆశీర్వదించి ఆదరించి మన సమస్యలన్నింటినీ కూడా గట్టెక్కించుకునడానికి ముందుకు పోయడానికి మీరు తప్పకుండా సహకరిస్తారని నేను భావిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ పార్టీ గ్రామ శాఖకు టీఆర్ఎస్ పార్టీ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇదివరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇంత మంచి అవకాశం రాలేదు. మరి అది మా నిజామాబాద్ జిల్లా పెద్ద మనిషి, పెద్ద రైతు, వారి ఆధ్వర్యంలో రాష్ట్ర రైతులందరూ కూడా జరగడం నిజంగా మా అందరు కూడా గర్వకారణం. వారి ఇవాళ లక్ష్మీపుత్రుడు మరి లక్ష్మీపూర్కి వచ్చినారు. నిజంగానే మన పెద్దలు చెప్పినట్టు మన గ్రామానికి కూడా మరి లక్ష్మిని తీసుకొని వచ్చి ఉట్టి చేతులతో రాలేదు. పెద్ద చాలా పెద్ద సీడ్ ప్లాంట్, 7 కోట్ల రూపాయల సీడ్ ప్లాంట్ని కూడా ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మర్చిపోయింది మిమ్మల్ని. అయితే సంజయ్ అన్న పేరు చివరికి ఎందుకు చెప్తా ఉందా అంటే ఇక్కడ ఈ సీడ్ ప్లాంట్ పెట్టాలనేటటువంటి ఆలోచన ఇచ్చిందే తను. ఖచ్చితంగా జగిత్యాల వ్యవసాయాన్ని మీద ఆధారపడి ఉండేటటువంటి జిల్లా కాబట్టి మరి ఈ జిల్లాలో అక్క వేరే పరిశ్రమల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అన్నిటికన్నా మొట్టమొదలు ఈ సీడ్ది విత్తనాలకు సంబంధించినటువంటి పరిశ్రమ పెడితే చాలా బాగుంటుంది, తప్పకుండా పెడదామని చెప్పి నా వెంట పడ్డారు. నిజానికి ఒక 2 సంవత్సరాలు అనుకుంటా వచ్చిన ప్రతిసారి గుర్తు చేసిండ్రు. నా వెంట పడ్డప్పుడల్లా సంజయ్ అన్న నేను అంకుల్ వెంట పడేది. మొత్తానికైతే అంకుల్ పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ మంత్రి వర్యులు శాంక్షన్ చేసి వాళ్ళ 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయిపోయింది. ఇంకా మిగతా 3 కోట్లు కూడా పనులు జరుగుతున్న కొద్దీ విడుదల చేసుకుంటూ మొత్తానికి ఈ సీడ్ ప్లాంటింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి విత్తన శుద్ధి కర్మాగారంతో లక్ష్మీపూర్కే కాదు జగిత్యాల జిల్లాలో ఉండేటటువంటి రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. ఉదాహరణకు వడ్లు ఉంటే మన దగ్గర విత్తనాల కోసం మనం ఆ సీడ్ ప్లాంట్లో తీసుకుంటే మొదలే రైతులకు విత్తనాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ కొనుగోలు చేసేటప్పుడు కూడా మార్కెట్లో ఉండేటటువంటి ధర కన్నా 25% ఎక్కువకి ఇచ్చే కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అంటే రైతులకు లాభం జరిగే విధంగా మన జగిత్యాల మట్టిలో పండినటువంటి విత్తనాలు దేశమంతా కూడా పోయే విధంగా మంచి విత్తనాలను కూడా ప్రొడ్యూస్ చేసి ఈ దేశానికి అందించే విధంగా మనం ఈ కర్మాగారం కూడా పనిచేయబోతా ఉన్నది. కార్యక్రమానికి సంబంధించిన అంశాలు ఇవైతే నేను రాగానే మా అక్క చెల్లెలందరూ కూడా నాకు వినతి పత్రాలు ఇచ్చిండు. వచ్చినటువంటి వినతి పత్రాలు అన్నీ కూడా 135 ఉన్నాయమ్మ. ఈ 135లో మెజారిటీ అంటే ఎక్కువ మంది ఆడబిడ్డలు 100 మంది దాదాపుగా ఇల్లు కావాలని అడిగింది. మిగతా వాళ్ళు పెన్షన్లు కావాలని ఒక 8 మంది అడిగిండు. ఆ తర్వాత కొంతమంది సంఘాలకు సంబంధించి అడిగింది, అవి చెప్తా నేను ఎట్లా అన్నది. కొంతమంది కుట్టు మెషిన్లు కావాలని అడిగిండు. కుట్టు మెషిన్లు మొత్తం జగిత్యాల నియోజకవర్గానికి ఒక 250 పైగా పంపిణీ చేయడానికి సంజయ్ అన్న నేను కలిసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా లక్ష్మీపూర్ గ్రామంలో అడిగిన వారందరూ కూడా దయచేసి పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంతమంది ఆడబిడ్డలు ఇల్లు అడిగిండ్రు. ఒకటే విషయం నేను సంజయ్ అన్న అడిగిన, మరి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఇబ్బంది లేదు తక్షణమే ఇల్లు ఇచ్చుకోవచ్చు అన్నాం. దాదాపు 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఒక 200 ఇళ్లని లక్ష్మీపూర్కి తక్షణమే మనం మంజూరు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీపూర్లో ఇల్లు మంజూరు చేసుకోవడమే కాదు
తప్పకుండా పనులు కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా నేనే శ్రద్ధ తీసుకుంటాను కూడా మీ అందరికి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన లక్ష్మీపూర్కి ఇచ్చినటువంటి నిధులు 17 కోట్లకు పైచిల్కే ఉన్నాయి తప్ప కిందకైతే లేవు. మరి ఇంత ఇన్ని నిధులు ఇదివరకు ఎప్పుడు కూడా చరిత్రలో రాలేదనే విషయం నేను చెప్పే పని లేదు, మీరందరే ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది. అన్నలకు అక్కలకు అందరికి కూడా సంజయ్ అన్న ఏం చెప్తే నేను అడ్జస్ట్ మీకు తెలుసు. కాబట్టి ఇల్లేమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఆయనతోనే కూర్చొని కొట్లాడి మీరు పైసలు అడ్జస్ట్ చేసుకోండి. కాకపోతే ఇవాళ 2 రైతు సంఘాలు, ఒకటి సుభాష్ రైతు సంఘం, ఇంకోటి రాజీవ్ రైతు సంఘం, ఇద్దరు కూడా సంఘ భవనానికి డబ్బులు కావాలని అడిగిండు. వారిద్దరికీ కూడా 5-5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి మరి వారు కోరినారు, అవి మంజూరు చేసుకుందాం. అట్లానే రజక సంఘం వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది. పద్మశాలి సంఘానికి కూడా చెప్పారు. వాటితో పాటు ప్రత్యేకంగా ఎస్సీ బీసీ ఎస్టీ సంఘం అని ఈ గ్రామంలో ప్రత్యేకంగా చాలా ఐక్యతతోని ప్రజలందరూ కూడా ఉండేటటువంటి సంఘం ఉన్నది. మరి అది ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వమని సంజయ్ అన్న నాకు చెప్పడం జరిగింది. మరి దానికి 15 లక్షల రూపాయలు పెడుతున్నాం. ఇంకా ఎవరినన్నా మిస్ అయితే మళ్ళీ ఒకసారి సంజయ్ అన్నతో కూర్చొని తప్పకుండా మరి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా ఇద్దాం. గురటి కాపు రెడ్డికి సంబంధించి కూడా సంఘ భవనానికి దరఖాస్తు పెట్టారు. వారికి కూడా ఏం చేయాలన్నది త్వరలోనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ హరీష్ రావు గారిని తీసుకొని వచ్చినప్పుడు ఆ పథకాన్ని ప్రారంభించుకుందాం. మన లక్ష్మీపూర్ చెరువు నిరంతరం లక్ష్మీ కళ సంతరించుకొని ఉంటుందని చెప్పి మీ బిడ్డగా నేను మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాను. తప్పకుండా చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఈ సర్కారుకు ఉంది కాబట్టి అదే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ 5 సార్లు 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఆ 5 రోజుల్లో మొదటిసారి ఎంపీ గెలిచినటువంటి మన బిడ్డ కవిత 5 మందిలో ఒకరు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే అలాంటి ఒక చక్కటి భాష, చక్కటి భావన, చక్కటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పార్లమెంట్ లో నిలబెట్టినటువంటి గౌరవంగాలు మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారికి. సోదరులారా, చాలా విషయాలు కవితమ్మ గారు చెప్పారు, సంజయ్ గారు చెప్పారు. నేను నిజాం సాగర్ ఆయకట్టుదారుని, మీరందరూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుదారు. రైతుకు కూర్చుండబెట్టి ఎవరు భోజనం పెట్టరు. మన కష్టం మీద మనం బతికే, మనం తినగా మిగిలింది మందికి కడుపు నిస్తాం. చాలి చాలని ఆదాయంతో మనం వ్యవసాయం చేస్తున్నాం. ఇన్ని నేలను వ్యవసాయం చేస్తూ వస్తున్నాం. ఇన్ని పొలాలు ఉన్నాయి, పచ్చడి పంటలు కనబడుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుతుంది, వర్షాలు పడ్డప్పుడు నిండుతుంది, మనం పంట వేసుకుంటున్నాం. మన పరిస్థితి ఏంటి? అందరి పరిస్థితి వేరు, రైతాల పరిస్థితి వేరు. మన పరిస్థితి ఏంటి? అందరి పరిస్థితి వేరు, రైతాల పరిస్థితి వేరు. అంటే మాటలతో చెప్తే కాదు. ఎకరం వారు ఉన్నారు, 10 ఎకరం వారు ఉన్నారు, 5 ఎకరాల రైతులు ఉన్నారు, మా అన్నలు 6 ఎకరం వారు కూడా, మా అక్క చెల్లెళ్ళు కూడా. ప్రతి సంవత్సరం అప్పు లేకుండా, బ్యాంకు నుంచి అప్పు లేకుండా వ్యవసాయం చేసే వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రతి సంవత్సరం బ్యాంకు నుంచి అప్పు తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళు చేతులు చెప్పండి. అప్పు అవసరం లేకుండా పంట పండిస్తున్నారు వాళ్ళు చేతులు చెప్పండి. ఎవరు లేరు. మరి 70 ఏళ్ల పరిపాలన జరిగింది గంగారెడ్డి గారు. మంత్రులు చెప్తారు రైతు బిడ్డలమే, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తారు రైతు బిడ్డలమే, 542 మంది ఎంపీ చెప్తారు రైతు బిడ్డలమే, నాలాంటి ఎమ్మెల్యే 4470 మంది ఎమ్మెల్యే ఉన్న దేశం అందరూ రైతు బిడ్డలు చెప్తారు. మరి ఇంతమంది రైతు బిడ్డలు ఉన్నాక 70 ఏళ్ల రైతుల బతుకు ఇచ్చేందుకున్నది. రైతుల ఓట్లు కావాలి, రైతుల ఓటు కావాలి, అందరూ రైతులమే. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మన ప్రభుత్వం ద్వారా మనం ఆశిస్తుంది కేవలం 4 వచ్చి దుర్మంటలేం. మనం ఏమంటున్నాం? నాకు మంచి పంట పండించేటువంటి ఎక్కువ దిగుబడి, బాగా ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి విత్తనం ఇవ్వండి. ఆఖరి మన యాసంగిలో కవిత గారు, ఈటల రాజేందర్ గారు, స్థానిక నాయకులు కొండూరు రవీంద్రరావు గారు, ఇక్కడ వారందరూ ముఖ్యమంత్రి గారు కలిసి, సార్ మొదటి పంట పోయింది, రాలేదు నీళ్ళు లేక, ఇప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో గోదావరి నీళ్ళు వచ్చి నిండలేదు, కేవలం 10-12 టీఎంస్ 20 టీఎంస్ మాత్రమే ఉన్నాయి, మాకు నీళ్లు కావాలని కోరితే, మొదటిసారి మంజిరా నది ద్వారా నిండినటువంటి సింగూరు ప్రాజెక్ట్ నుంచి, సింగూరు నుంచి నిజాం సాగర్, నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఈ జగిత్యాలకు లక్ష్మీపూర్ నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. గోదావరి తల్లికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చేంత వరకు అడ్డం దొడ్డం కలిసి చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషన్లు, మధ్యతర ప్రాజెక్టులు, భారతర ప్రాజెక్టులు మొత్తం కలుపుకొని 400 కట్టుకున్నారు మహారాష్ట్రలు. ఆ 400 నిండాలే శ్రీరామ్ సాగర్ కావాలి, లేకపోతే అదటు మనం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారం రోజులు హెలికాప్టర్ తిరిగి
అధికారం నింపి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొంత భాగం నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల రైతులు బతికే బతుకులు ఎట్లా ఆలోచన చేస్తే మనకు దొరికింది జీవనది. 365 రోజుల్లో 300 రోజులు ప్రవహించే నది ప్రాణహిత నది. సంజయ్ గారు అడిగారు కవితమ్మ గారికి, ఇది న్యాయమైన కోరిక కాబట్టి ఎనుక ఆలోచన చేయకుండా 7 కోట్ల రూపాయలు దీనికి మంజూరు చేశారు. దీంట్లో 4 కోట్ల రూపాయలు నిధులు కూడా విడుదల చేశాం. మళ్ళీ నడుస్తుంటే మళ్ళీ 3 కోట్లు కూడా ఇచ్చేస్తాం. అంటే ముందు చూపుతో మన కవితమ్మ గారు దప్పిక అవుతుంటే బావి తవ్వుకుంటే దప్పిక తినదు కాబట్టి సంవత్సరం లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద 2 పంటలు పండించుకుంటాం కాబట్టి ఇది ముందు చేసుకుంటే బాగుంటుందని వారు ఆలోచించి అడిగారు. వెంటనే పనులు ప్రారంభిస్తాం. మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2 పంటలు నీళ్ళిచ్చే లోపల ఈ సీడ్ ప్రాసెస్ యూనిట్ కూడా మీ కళ్ళు చోటుగా నిలబెడతామని చెప్పేసి మనం చెప్తాం. నెరవేరుతాం, చేద్దాం, కష్టపడదాం, మంచి పంట పండించుకుందాం. మా రైతు సమన్వయ సమితిలో కూడా నా విజ్ఞప్తి, మీరు ముందుగానే మీటింగ్ పెట్టుకోవాలి. మీకు మందిరాలు కట్టిస్తున్నాం. ప్రతి 5,000 ఎకరాలకు ఏఈఓ పెట్టాం. ఆ ఏఈఓ హెడ్ క్వార్టర్లో 12 లక్షల రూపాయలతో మీకు రైతు మందిరం కట్టిస్తున్నాం. రైతు వేదికలు ఆ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. యాసంగిలు ఏం పంట వేయాలి, ఆనకాలు ఏం పంట వేయాలి, ఎప్పటికప్పుడు దాన్ని నిర్ణయం తీసుకోవాలి. విత్తనం తెప్పించుకోవాలి, మంచి విత్తనం తెప్పించుకోవాలి, మంచి దిగుబడి పొందాలి, పంట పండించాలి, నీళ్ళు ఇప్పించాలి, కరెంట్ ఇప్పించాలి, మంచి ధరకు ధర ఇప్పించాలి. ఏ తల్లి కానీ, ఏ కోడలు కానీ, ఏ బిడ్డ కానీ నెత్తి మీద కొంగేసుకుని బిందె పెట్టుకుని రోడమని అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఉచితంగా గవర్నమెంట్ పైసలతోటే ఫ్రీగా ప్రతి ఇంటికి మీ ఇంటి కార్డు నల్ల పెట్టేయబోతున్నాం. ఈ ఆడవాడు తప్పడు కొట్టాలి, మొగలు కాదు, ప్రతి ఇంటికి నల్ల పెట్టేయబోతాం. ఆ బాటలు ఇక్కడి ఆషమాష కాదు, వడబోసిన నీళ్లు, ఆరోగ్యకరమైన నీళ్లు, ఉప్పు నీళ్లు, కల్తీ నీళ్లు, ఆది నీళ్లు కాదు, వడబోసిన నీళ్లు, గోదావరి నది నీళ్లు వడబోసి రోజుకు 1 మనిషికి 100 లీటర్ ఇస్తాం. 1 మనిషికి 100 లీటర్ వంటకు, స్నానానికి, భోజనానికి, తాగటానికి, బట్టుకానికి, బరగట్టడానికి అన్నిటికీ 100 లీటర్ రోజుకి 1 మనిషికి. ఇంట్లో 4 కంటే ఎక్కువ ఉన్నారు, 5, 6, 7 ఉన్నారు, 2 నెలలు పెట్టిస్తారు. ఇట్లా మీకు నెలలు వస్తాయి.